ఇన్నిటిలోనే ఉన్నారు కనుక దానిని ఏ రూపంలో చూసినా ఆయన చూసినట్టే లెక్క, ఎక్కడ చూసినా ఆయన చూసినట్టు, ఎంత చూసినా ఆయన చూసినట్టే లెక్క కదండి. కనుక ఒకడు కోరలతో రూపం పెట్టినవండి, ఒకడు పైన కొమ్ములతో రూపం పెట్టినవండి, ఒకడు జడలతో రూపం పెట్టినవ్వండి, ఒకడు ఇంకో రూపం పెట్టనివ్వండి. లెట్ దెమ్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫామ్, వి నీడ్ నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అట్ ఆల్, బికాస్ ఎవ్రీ ఫామ్ ఈజ్ హిజ్ ఫామ్. ప్రతి వారి యొక్క ఆకృతి అండి. అయితే మనం లోకంలో చూసే ఈ ఆకృతి అన్ని ఉన్నాయి, ఇప్పుడు మన ఎదుర్కొండ కొన్ని ఆకృతులు కూర్చున్నాయి ఇక్కడ. ఈ ఆకృతులను కూడా మనం వాడే ఆకృతి అని అనుకోవచ్చు, తప్పేం లేదండి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇందులో మళ్ళీ జీవులు ఉన్నారండి. ఈ జీవులు ఉండటంతో మన దగ్గరికి వచ్చి ఏదైనా మనకు నమస్కారం పెట్టి నువ్వు సాక్షాత్ దేవుడు అని అన్నాడు అనుకోండి, నీకు నీ కాలు మొక్కుతా నీ వాంఛ్యం అన్నాడు అనుకోండి, ఏదైనా ఏమవుతుంది మనకి? పక్క మనం వేసుకున్న చొక్కా కాస్త చిరిగిపోతుంది అంతా అండి. అక్కడి నుంచి అలా పోజు పెడతాయండి, ఎలా మార్పు వస్తుందో మనకి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఇందులో మన సొంత పరిచయం కూడా, అహంకారం కూడా కొంత చేరి ఉండడం ఈజ్ ది డేంజరస్ స్టఫ్. చెక్క దగ్గర అహంకారం ఉండదు కదండి. నువ్వు చెట్టు దగ్గర వెళ్ళి చెట్టు నువ్వు దేవుడు అని మొక్కాలనుకోండి, అదేం వికారం చెందదు. ఒక గట్టు దగ్గరికి వెళ్ళిన మొక్కాలనుకోండి, అది వికారం చెందదు. ఒక రాయి దగ్గరికి వెళ్ళిన మొక్కాలనుకోండి, అది వికారం. దాంట్లో అహంకారమే ఉండదు, లోపల దేవుడు అన్నిటిలోనే ఉంటాడు. కానీ అక్కడికి వెళ్ళి మొక్కితే ఆ వస్తువు నీ నీ యొక్క నమస్కారాన్ని, నీ ప్రేయర్ని నేరుగా లోపల దేవుడి దాకా వెళ్ళడానికి పర్మిట్ చేసేస్తుంది. ఏం బ్లాక్. కానీ నీ దగ్గర వచ్చి సార్ మీరు సాక్షాత్ దేవుడు సార్ అన్నాం అనుకోండి, చూడండి దగ్గర ఆ మొహంలో మార్పు వచ్చేసింది అప్పుడు. అది ఆయనకే కాదు మాకే కాదు ఎవరికైనా వస్తుందండి అది. బికాస్ జ్ఞానం అనేది ఒకటి మన దగ్గర ఉండడం చేత, ఈ జ్ఞానం అనేది మన దాకా వచ్చినటువంటి ఆ ప్రార్థనని నమస్కారాన్ని ఎక్కడి దాకా వెళ్ళాలో, లోపల ఎవరి దాకా వెళ్ళాలో వారి దాకా వెళ్ళనివ్వటం లేదండి. మన దగ్గర ఆపేస్తున్నాను. చూడండి ఎక్కడికైనా ఒకటికి ఒరే నీకు ఇదిగో ఈ 1000 రూపాయలు ఇస్తున్నాను తీసుకెళ్ళి బలానా అకౌంట్లో కట్టరా అని ఇచ్చామనుకోండి, ఆ మీడియేటర్ అది మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో పక్కన ఇలా స్వైప్ చేశారనుకోండి దానికి ఏం ప్రాబ్లం లేదు, నేరుగా ఇది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ బాండింగ్ చేస్తుంది. కానీ ఈ మనిషికి ఇచ్చారు ఈ 1000 రూపాయలు జాగ్రత్త తీసుకెళ్ళి వారి దగ్గర ఇవ్వరా అని అన్నాం అనుకోండి, వారికి 1000 చూడగానే అనిపిస్తుంది ఇది 1000 ఇవ్వాలా, అయితే ఇందులో సగమే ఇవ్వచ్చా, రకరకాలు ఆలోచిస్తాడనమాట అండి వాడు. మరి ఎక్కడ ఎలా డిస్కౌంట్ ఎట్లా చేయాలో ఆలోచిస్తాడనమాట అండి. దాంతో ఓ రాజుగారు మంత్రి గారి కింద పదవిలోకి తీసుకోవడం కోసం అని చెప్పి పరీక్ష పెట్టారండి. మంత్రి పదవి ఇవ్వడానికని పరీక్ష, ఆ రోజుల్లో ఎలక్షన్స్ ఉండేవి కాదండి ఇప్పట్లాగా. ఇప్పుడు ఎలక్షన్స్ ఎందుకంటే అంత గోళ దెబ్బలాట్లు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు, మై గాడ్ నాన్సెన్స్. ఆ రోజులు అలా ఉండేది కాదండి, వాడికి ఏదో పరీక్ష పెట్టేవారు, ఆ పరీక్ష నెగ్గితే వాడికి పదవి ఇచ్చేస్తూ ఉండేవారు. సరే మంత్రి పదవి ఏం చేయాలి, వెరీ సింపుల్ అండి. మంత్రి పదవికి ఏం చేయాలి, మొత్తం 3 రోజులు ఉపవాసం చేయాలండి. 4వ రోజున ఒక పెద్ద బుట్ట నిండా మంచి జంతికీలు చేసి, పెద్ద పెద్ద జంతికీలు చేసి ఇస్తారు. దీన్ని తీసుకుని ఒక 10 మైళ్ళ అవతల ఉండేటటువంటి మరొక చోటుకి చేర్చాలి. ఎవడు చక్కగా చేరుస్తాడో వాడికి మంత్రి పదవి. మొట్టమొదటి చేయాల్సిన పనేంటి, 3 రోజులు ఉపవాసం, నీళ్లు కూడా తాగడానికి వీలు లేదు. ఆ తర్వాత ఏం చేయాలి, మంచి బ్రహ్మాండమైనటువంటి పరిమళించేటటువంటి చక్కగా నేతిలో వేయించినటువంటి జంతికీలు, చెక్కిలాలు అంటారు చూసారండి, ఇదిగో అలాంటివి చేసి ఇంత పెద్ద బుట్ట నిండా ఇస్తారు. అందులో 100 జంతికీలు ఉంటాయండి. చక్రాలు ఉంటాయి కండి, రౌండ్ 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 గాను అలాగే చక్రాలు ఉంటాయి. అందులో కొన్ని తీపి చక్రాలు, కొన్ని కారపు చక్రాలు, స్వీట్ అండ్ హాట్ బోత్ అనమాట అండి. ఈ తీపి చక్రాలన్నీ కూడా మంచిగా జిలేబీల్లాగా మంచి మంచి రుచికరంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఇందులో 100 ఉంటాయండి.
ఈ 100ని 100గా తీసుకెళ్లి అవతల మళ్ళీ 10 మైళ్ళ అవతల ఉండేటువంటి డెస్టినేషన్ కి 3 రోజులు ఉపవాసం తర్వాత తన మీద పెట్టుకొని వాడు వెళ్లి ఇవ్వాలి. మధ్యలో ఒక అడ ఉంది, క్రాస్ చేయాలి. వెరీ సింపుల్ టెస్ట్, రైట్? ఎవ్వడు సెలెక్ట్ అవ్వట్లేదండి. ఎందుకంటే 3 రోజులు ఉపవాసం మీద వాడికి ఏ గడ్డి కనిపిస్తే ఆ గడ్డి తిందా అనిపిస్తుందండి వాడికి.